హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మాధవీస్ కిచెన్. అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు ఎంతో పర్వదినము, మహాశివరాత్రి. సో అందుకనే ఎర్లీ మార్నింగే లేచి మంచిగా రెడీ అయిపోయి దేవుడికి దండం పెట్టేసేసుకున్నాను. అయితే ఈరోజు ఇంకొక స్పెషల్ ఒకేషన్ కూడా ఏంటంటే అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అయితే ఈరోజు నేను ఇంతలా రెడీ అయిపోయాను ఏంటంటే పండగ సందర్భంగానేమి కాదు, ఈరోజు నేను ఒక చిన్న ఈవెంట్కి గెస్ట్కి వెళ్తున్నాను అనమాట. మన ఈటీవీ అభిరుచి ఉంది కదా వంటల ప్రోగ్రాము, ఆ వంటల ప్రోగ్రాంలో ఉగాది స్పెషల్ ఎపిసోడ్కి నన్ను గెస్ట్గా ఇన్వైట్ చేశారు. ఉగాది స్పెషల్ అంటే ఇప్పుడు ఎపిసోడ్ ఇప్పుడు షూట్ చేస్తున్నారు అనమాట. సో ఇవాళ పొద్దున్నే ఫస్ట్ ఎపిసోడే నాకు కావాలి, ఫస్ట్ డే నేను చేసేసి నా వర్క్కి వెళ్ళిపోతాను అంటే సరే మార్నింగే వచ్చేయమని చెప్పారు. అయితే సరే అక్కడికి వెళ్ళి మేకప్ చేసుకుందాం, ఈ లోపల మన వ్యూయర్స్ కోసం అని చెప్పి అందరికీ శుభాకాంక్షలు చెప్పాలి అని చెప్పేసి ఇలా వచ్చానమాట. అయితే ఈరోజు దాంతోపాటు ఒక చిన్న ఐటెం కూడా చెప్దామని, ఎక్కడ చూసినా హైదరాబాద్లో ఏ షాప్ చూసినా ఏ స్ట్రీట్ మీద చూసినా ఇవే ఏంటవి, మన స్వీట్ పొటాటోస్, కందగడ్డలు, గనుసుగడ్డలు, అబ్బో ఇంకా చాలా పేర్లున్నాయి, మురంగడ్డ అంటారు ఏదో చాలా పేర్లున్నాయి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా పిలుస్తూ ఉంటారు. కానీ మనం చాలా తక్కువ తింటాము కానీ చాలా న్యూట్రియంట్స్ వాల్యూస్ ఉండేదన్నమాట. అసలు షుగర్ లేకుండానే మేమైతే చిన్నప్పుడు పచ్చికాయలే కొనుక్కొని తినేదన్నమాట. ఇప్పుడంతా అసలు దొరికిన షాప్లో తీసుకోవట్లేదు. సో ఇట్లాంటి అకేషన్లో మాత్రం ఇన్ని దొరికినప్పుడు ఇంత సీజనల్ ఫ్రూట్ ఖచ్చితంగా తినాలి, ఈరోజు అందరూ తెచ్చుకొని తినండి. సో నేను నిన్న షాప్ నుంచి తెచ్చిన తర్వాత నీళ్ళలో వేసాను, వేస్తే చూడండి ఎంత ఉందో మట్టి. సో ఇది మట్టిలోనే పెరుగుతుంది కదా, మరి రూట్ కదా వేరు కదా, అందుకని దీన్ని ఇంత ముందుగా నానేసుకుంటే ఈజీగా వెళ్ళిపోతుంది అన్నమాట మట్టి, అందుకోసం అని చెప్పి బాగా రుద్ది రుద్ది కడగాలి. ఖచ్చితంగా తినండి, ఈరోజు ఎక్కడ చూసినా దొరుకుతున్నాయి. సో సీజనల్ ఫ్రూట్ అలా తింటూ ఉంటే మనకి రోగాలు రావన్నమాట, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఏ సీజనల్లో దొరికి ఫ్రూట్ని ఆ సీజనల్లో తింటే మనకు సస్తాగా దొరుకుతాయి, అంటే చీప్గా దొరుకుతాయి, ఆ సీజన్కి మన బాడీకి సూట్ అయ్యేలాగా అలా మనం అలా డిజైన్ చేయబడ్డాం అన్నమాట. బై నేచర్ మనం అలా డిజైన్ చేయబడ్డాం. ఎండాకాలం మ్యాంగోస్ తినండి, మరి వేడి చేస్తుంది అంటారు, మరి ఎండాకాలమే ఎందుకు గాడ్ క్రియేట్ చేశారు, దానికి ఏదో రీజన్ ఉంటుంది కదా. అందుకని చూసారు ఎంత మురికి వచ్చిందో, చూసారా, అందుకని దీన్ని మళ్ళీ ఇంకోసారి కడుగు, ఇంత మురికి అబ్బా అడుగుని ఇసుక కూడా ఉంటుంది ఇంకా. మనం ఇది అన్ని శుభ్రంగా కడిగేసాము, కడిగేసి తుడిచేసుకున్నాను ఎందుకంటే దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేస్తున్నాను అన్నమాట. ఎడ్జెస్ బాగోలేదు కదా, సో కట్ చేసేస్తున్నాను. ఎక్కడన్నా ఇలా ఉన్నా తీసేసుకోండి, కొంచెం తొక్కతో తింటే నష్టం ఏం లేదు. సో ఇలా ఉంటుంది కదా కొంచెం ఎడ్జెస్ బాగాలేనివి, దాన్ని మనం తీసేసుకుందాం అన్నమాట. తీసేసుకున్న తర్వాత మంచిగా మనము దీనికి నెయ్యి పూస్తాం. ఇక్కడ కూడా కట్ చేయలేదు, చూడలేదు, ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది. మనము బయట ఉడకబెట్టుకొని అలా తింటుంటాం కదా, రకరకాలుగా దీంతో హల్వా కూడా చేయవచ్చు. అయితే మా ఎయిర్ ఫ్రైయర్ వచ్చిన దగ్గర నుంచి నాకు ఎయిర్ ఫ్రైయర్లో కాలిస్తే ఎయిర్ ఫ్రైయర్లో చేసే మజానే డిఫరెంట్గా ఉంది. సో మన వ్యూవర్స్ అందరికీ ఎయిర్ ఫ్రైయర్లో దీన్ని ఒకసారి రోస్ట్ చేస్తే ఎంత ఈజీగా మనం బయట కాల్చినట్టుగా
అలా వస్తాయి కదా. సో అదొకసారి చూపిద్దాము, ఎందుకంటే ఈ పండగకు అందరు కొనుక్కుంటారు. ఈరోజు తిన్నా తినకుండా మన దగ్గర ఇంకా ఉంటాయి, షాప్స్లో ఉంటాయి, బయట ఉంటాయి. సీజను కొనుక్కొని ఇలా మీ పిల్లలకి చక్కగా పెట్టండి. స్వీట్ పొటాటోస్, సీజనల్ ఫ్రూట్స్, ఇదొక ఐడియా మీకు వస్తుందని చెప్పి చేస్తున్నాను అనమాట. మహాశివరాత్రి సందర్భంగా మనము ఇవన్నీ తెచ్చుకుంటాం. ఇంట్లో ఎక్కడ చూసినా దొరుకుతున్నాయి కదా. చక్కగా మీరు కూడా పెద్దోళ్ళు పిల్లలు అందరూ తినొచ్చు. సో నేను ఎందుకు ఇది పూస్తున్నానంటే కొంచెం బాగా రోస్ట్ అవుతుంది కదా, రోస్ట్ అయినట్టు వస్తుంది కదా అని ఆయిల్ అప్లై చేస్తున్నాను అనమాట. ఇంకా మనం లోపల పెట్టేసేద్దాం. మన చిలకడ దుంపలు మంచిగా ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసేద్దాము. రోస్ట్ పెడుతున్నా, టెంపరేచర్ వచ్చి 200 పెడదాం. పెట్టాను. టైం వచ్చి 15 పెడదాం. ఇంకా ఆన్ చేసేస్తున్నా. స్టార్ట్ ప్రీ హీటింగ్. కింద అలా ఉంది కదా, ఇంకా ఇటు నేను చూపిస్తూ చూసారా చిలకడ దుంపలు ఎంత చక్కగా రోస్ట్ అయిపోతున్నాయి. మంచిగా కాలినట్టుగా అవుతున్నాయి చూసారా. మంది అయిపోవచ్చింది, రోస్టింగ్ కూడా ఇంకా సెకండ్స్లోకి వచ్చేసింది. సో లైట్ వేసి చూద్దాం. మంచిగా రోస్ట్ అయిపోయింది. ఘీ కూడా పూసాం కదా, ఘీ ఫ్లేవర్తో తీయ తీయగా మన మహాశివరాత్రి రోజు చక్కగా గన్సుగడ్డలు, లేదా మీరేమంటారు మురంగడ్డలు అంటారా, చిలకడ దుంపలు అంటాం మేము. తీయ తీయటి చిలకడ దుంపలు ఎంత వింతలు కదా అసలు. నేచర్లో భూమిలో కాసే గడ్డ అంత స్వీట్నెస్. అమ్మో గాడ్ ఈజ్ గ్రేట్. అందరూ టెంపుల్స్కి వెళ్ళొచ్చారా, వెళ్ళబోతారేమో, వెళ్ళి అప్పుడే ఎక్కడ వస్తారు పొద్దుటే. చాలామంది పొద్దుటి నుంచో వెళ్ళిపోయి అక్కడ క్యూలో నించొని ఉంటారు. అసలు అయిపోవచ్చింది టైం, వన్ అయిపోయింది అనమాట, ఎండ్ అయిపోయింది. ఇంకా మనం ఆఫ్ చేసేసి తీసుకుందాం. అలారం మోగుతుంది అనమాట, వచ్చి తీసుకుని రా బాబు అంటుంది అది. చాలా మన రెడీ అయిపోయినాయి టేస్టీ టేస్టీ చిలకడ దుంపలు. చక్కగా రోస్ట్ అయిపోయాయి. ఆ అబ్బా ఎంత మెత్తగా అయిపోయాయి తెలుసా, అసలు సూపర్ అంటే సూపర్. అసలు మంచి ప్లేట్ తీసుకొస్తా. మెత్తగా అసలు తొక్కలైతే ఇలా చేయితో పట్టి తీసేయచ్చు, పాకెట్స్ లాగా అయిపోయాయి. సూపర్ అసలు. రకరకాలుగా నీళ్లు పోస్తూ లేకపోతే గిన్నెలు మారుతుందనో టెన్షనే లేదు చూడండి, ఎంత హ్యాపీగా అయిపోయిందో. ఇంకా ఎంత స్వీట్ స్మెల్ వస్తుంది. మనం ఇంట్లో స్వీట్ వండుకుంటే ఎలా ఉంటుంది స్మెల్, నెయ్యి స్వీట్ వండుకుంటే అలా ఉంది చూడండి. ఇలా తొక్క కాలుతుందిలే మంచిగా, మనము నిప్పుల్లో కాలిస్తే కూడా ఇట్లాంటి ఫ్లేవర్ రాదు, మంచి స్వీట్ స్మెల్. నాకు చేయి కాలుతుంది చూపించలేకపోతే. చూసారా టెక్స్చరు ఎంత స్వీట్గా ఉండు, మంచి స్వీట్ స్మెల్ వస్తుంది. సూపర్ అసలు, టేస్ట్ చేయాలి కానీ ఎట్లా కాలుతుంది చూసారా ఎంత మెత్తగా అయిపోయిందో. ఉడికింది అనడానికి నేను ఎలా చెప్పను మీకు, అది చూసారా అది ఎంత బాగా ఉడికిపోయింది కదా. గంట కూడా వెళ్ళిపోయింది చూసారా.
సూపర్ కదా ఎయిర్ ఫ్రయర్. అసలు ఇన్ని రోజులు ఎందుకు కొనుక్కోలేదు, ఎందుకు వాడలేదా అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. సో నేను చెప్పేది ఏంటంటే, ఈ గంచగడ్డలే కాదు అన్నిటికీ ఎయిర్ ఫ్రయర్ ఎంతో ఉపయోగపడుతుంది. సో మీరు కూడా ఒకటి తీసుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే చూడండి, మనం ఆయిల్ లేదు వాటర్ లేదు, ఎంత చక్కగా. ఇంకా లాస్ట్ టైం పొటాటోస్ కూడా ఇలా చేస్తే తీయగా సూపర్ టేస్ట్లో ఉన్నాయి. టేస్ట్ అయితే చేసేస్తారు. ఆహా సూపర్. ఏదో షుగర్ ఎంత, మరి ఇంత తీపి అన్న అంత తీపిగా ఉంది. ఎందుకంటే ఇందులో వాటర్ కాంటెంట్ అంతా వెళ్ళిపోయింది కదా, ఎక్కువ స్వీట్నెస్ మిగిలింది అనమాట. అసలు ఎంత బాగుంది తెలుసా, మధురంగా ఉంది ఈ ఫ్లేవరు. అబ్బా సూపర్ అంటే సూపర్ అండి. ఖచ్చితంగా మీరు కూడా ఇలా ట్రై చేయండి. నిజంగా చెప్తున్నాను, హానెస్ట్ రివ్యూ అన్నమాట. ప్రతి దానికి చెప్తున్నాను నేను. యాక్చువల్లీ ఇది ఇంత బాగుంటుందని నేను అనుకోలేదు. నేను పొటాటోస్ ట్రై చేశాను, అవే స్వీట్గా ఉన్నాయి. ఇంకా స్వీట్ పొటాటో అబ్బా సూపర్ అంటే సూపర్. ఖచ్చితంగా మీరు ఇంట్లో ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. మాధవి కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. నా తోటి సోదరీమణులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.